ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇల్లు కట్టేటటువంటి వాళ్ళు కట్టించుకుంటున్నాం అనుకోండి, మన ఫీల్డ్ సూపర్వైజర్లను ఉంటారు అండ్ మన సివిల్ ఇంజనీర్లు లేదంటే మేస్త్రికి అప్పచెప్తాం. మేస్త్రిలు కట్టిస్తాడు, అతనికి డబ్బులు ఇస్తాం, మామూలుగా కమిషన్ ఇస్తాం. మామూలుగా అయితే కనుక ఆ మేస్త్రి ఆ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్. అంతే, మేస్త్రి అయిపోయిన తర్వాత ఇది నాదేనని చెప్పుకుంటే ఎట్టుంటుందో అదే పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా చెప్పుకోవాలంటే కనుక అదే సందర్భంలో దీని పాత్ర లేదంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకుముందు అయినా ఇదేంటంటే సూపర్విజన్లో అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. కానీ అసలు ప్రారంభించిందే తాము, కాలవలు తవ్విందే వైఎస్ఆర్ గారి హయాంలో పోలవరం ఏర్పాటు చేయాలి. ఇంక ఇందులో టీడీపీ పాత్ర ఏమని చెప్పుకోవడానికి మొత్తం అంతా మాదే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఒక పనిని ప్రారంభించిన తర్వాత లెక్కన అంజయ్ గారు ప్రారంభించారు మొదట, ఆ శిలా ఫలకం ఎప్పటికీ అట్లాగే ఉంటుంది. అప్పుడు ప్రారంభించారు ఆయన ఆలోచన అది మొదట. అయితే 1941లో అసలు ఫస్ట్ అయితే పోలవరానికి 1941లో మొదటి శంకుస్థాపన జరిగింది. బట్ ఏమి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైము, ఇప్పుడు మనకి మన గోదావరి మీద బ్రిడ్జ్ రాజమండ్రి దగ్గర ఎట్లాంటి ప్లానింగ్ స్వాతంత్రానికి ముందు ఆలోచించారు. ఆ తర్వాత వాళ్ళు పోయారు రెండో ప్రపంచ యుద్ధం ఆ గొడవల మధ్యలో దాగిపోయింది. ఆ తర్వాత వాళ్ళే పోయారు కాబట్టి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అంజయ్ గారి టైంలో ఆలోచించారు కానీ నిధులు లేవు, అప్పుడు ఆగిపోయారు. అంటే ఆ టైంలో అంత టెక్నాలజీ కూడా లేదు. ఇది ప్రవాహం రన్నింగ్లో ఉన్నటువంటి ప్రవాహానికి సంబంధించి ఆపాలంటే బోలెడంత ఫండింగ్ ఇప్పుడైనా అప్పుడైనా సరే ఆ స్థాయిలో రాష్ట్రం లేదు, దేశం వైపు నుండి కూడా అంత వెసులుబాటు లేదు కాబట్టి ఆగిపోయారు. అప్పటి నుండి లెక్కేసుకుంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి ఆ క్రెడిట్ ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఆయన మొత్తం జలయజ్ఞం ప్రాజెక్టులు అందులో హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్ చేసింది పోలవరం. అప్పుడు వీళ్ళందరూ తిట్టింది తిట్టకుండా తిట్టారు. ఇది కాలవలు దవ్వుతున్నాడు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసాడు, దుర్మార్గము అనేటువంటిది. ఏ ప్రాజెక్టుకైనా సరే ఇక్కడ మనకి రాజకీయ నాయకులు వాళ్ళంతటా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక బాధ్యతాయుతంగా మాట్లాడుకుంటూ వస్తే క్రెడిట్ అందరికీ వస్తుంది. అలా కాకుండా ఎదురోళ్ళందరూ ఎదవలు, మేమొక్కళ్ళమే దేవుళ్ళం అని చెప్పుకున్నప్పుడు ఇద్దరూ ఎదవలు అవుతున్నారు. అందరినీ మనం మెచ్చుకుంటాం ఎప్పుడు పబ్లిక్ దగ్గర మీరు పాజిటివ్గా ఉండి. ఇప్పుడు ఒక ఇంట్లో తాత నుంచి తరం తండ్రి, తండ్రి తరం తర్వాత మన తర్వాత తరం ఇందులో అందరి పాత్ర ఉంటుంది. కానీ తాత అట్టున్నాడు కాబట్టి మనవడు ఎట్టున్నాడు ఇట్లాంటిది అనుకుంటే ప్రయోజనం ఏంటి? ఇక్కడ ఏమవుతుంది, తెలుగుదేశం హయాంలో ప్రారంభించిన వాటిని వైసీపీ యాక్సెప్ట్ చేయదు, వైసీపీ హయాంలో ప్రారంభించిన తెలుగు రాజకీయంగా దాన్ని వాడుకునే ప్రయత్నంలో మన దగ్గర వీళ్ళ ఆలోచన కూడా ఏంటంటే చదువుకున్న మూర్ఖులు ఉన్నారు, చదువు రాని మూర్ఖులు ఉన్నారు మన దగ్గర. ఈ చదువు రాని చదువుకున్న మూర్ఖులు అని ఎందుకంటామంటే వాడిక హైవే కట్టినా సరే మావాడు కట్టించాడనే దరిద్రపు అలవాటే ఉంటుంది. ఈ పథకాలకు సంబంధించి లెక్క చూపెట్టినా మావాడు కాబట్టి తెచ్చాడులే అంటారు. అట్లాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టి ఆ మూర్ఖులు